జాటోతు ఠాను నాయకు 68వ వర్ధంతి ధర్మాపురం గ్రామంలో జన్మించిండు. ఆ ప్రాంతంలో అదేవిధంగా ఇప్పుడు టీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శోభన్ నాయక్ మాట్లాడాలి. ఆనాడు వితంగ పోరాటము జరిగింది. ఆ పోరాటంలో లంబాడి తెగ నుంచి ఠాను నాయకు ఆయన కుటుంబం మొత్తం ఆ ఉద్యమంలో త్యాగం చేసిన పరిస్థితి ఉంది. మనమేమో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తూ ఉన్నాం. ఆనాడు నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆనాడు ఠాను నాయక్ కుటుంబము ఆనాడు పోరాటం చేసింది. కానీ సమస్యల కోసం నినదిస్తూ ఉంటే వాళ్ళందరినీ జైల్లో వేస్తూ ఉన్నారు, కేసులు బనాయిస్తూ ఉన్నారు, సమస్యల్ని పరిష్కారం చేయట్లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే దాని గురించి. ఎందుకంటే ఆయన ముట్టి కింద నీళ్లు వచ్చినాయి కాబట్టి ఆయన భయపడుతూ బీజేపీ ఎక్కడ ఇక్కడ పాగేస్తుందో అనే దాని గురించి మిగతా పార్టీలన్నింటినీ సమీకరించే ప్రయత్నం చేస్తూ ఉండు. నిజంగా కేసీఆర్కి సొయ్యి ఉంటే ఆయన ఎన్నికలకు ముందు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వాటన్నిటిని తూచా తప్పకుండా అమలు చేస్తే ప్రజలందరూ రోడ్ల మీదకు వచ్చే అవసరం ఉండదు. ఈరోజు ఆనాడు గిరిజనులకు హామీచ్చిండు తండాలను గూడాలను గ్రామ పంచాయతీ చేస్తానని, కానీ తండాలను గూడాలను గ్రామ పంచాయతీ చేయలేదు. అదే రకంగా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తానన్నాడు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు